బీఆర్ఎస్ సంగతి నా సంగతి నేను తర్వాత చెప్తాను, మీ సంగతి ముందు చెప్తాను. ఇక్కడ మీ సంగతి అయిపోతే నా సంగతి తర్వాత. మన కొత్తగూడెంలో పోయి కేసీఆర్ గారు చాలా వరాలు ఇచ్చారు, ఖమ్మంలోనేమో జాతీయ పంచాయతీ పెట్టింది, మరి మా సంగతి ఏంది అని మా సర్పంచులందరూ అనుకుంటారు. మన ఖమ్మం జిల్లాలో ఇప్పుడు 589 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీ కూడా ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి 10 లక్షల రూపాయలు ప్రత్యేకంగా నేను మంజూరు చేస్తా ఉన్నాను, మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఖమ్మం రూరల్లో ఉన్నటువంటి పెద్ద తాండా కానీ, కల్లూరు కానీ, ఏదులాపురం కానీ, తల్లాడ కానీ, నేలకొండపల్లి కానీ 10,000 జనాభాకు మించి ఉండి ఇవి మున్సిపాలిటీలు కాకుండా ఉన్నాయి మేజర్ గ్రామ పంచాయతీలుగా. వీటికి కూడా తలా 10 కోట్ల రూపాయలు మంజూరు చేస్తా ఉన్నాం. వీటి అభివృద్ధి కూడా మన ముఖ్యమంత్రి మేము మనవి చేస్తా ఉన్నాను. ఖమ్మం మున్సిపాలిటీని మంత్రి గారు అజయ్ గారు బాగా చక్కగా తీర్చిదిద్దారు. అప్పుడు తుమ్మల గారు ఉన్నప్పుడే కొంత కార్యక్రమం ప్రారంభమై వారి హయాంలో కొంత నడిచింది. అదే స్ఫూర్తితో అజయ్ గారు కూడా బాగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అక్కడ సత్తుపల్లి మన వెంకట వీరయ్య గారి ఆధ్వర్యంలో సత్తుపల్లి మున్సిపాలిటీ కానీ, ఇతర మున్సిపాలిటీలు మధిర కానీ, వైరా కానీ, ఇవన్నీ కూడా అభివృద్ధి కావాల్సినటువంటి అవసరం ఉంది. ఖమ్మం మున్సిపాలిటీకి ప్రత్యేకంగా మరొక 50 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి నిధి నుంచి నేను మంజూరు చేస్తూ ఉన్నాను. ఇక్కడ అజయ్ గారు నాకు పదే పదే చెప్తా ఉన్నారు, మునేరు నది మీద చాలా పాత బ్రిడ్జి ఉంది, దాన్ని రిప్లేస్ చేసి వెంటనే కొత్త బ్రిడ్జి నిర్మాణం కావాలని కోరుతూ ఉన్నారు. అది కూడా డెఫినెట్గా వెంటనే మంజూరు చేస్తామని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇతర మున్సిపాలిటీలకు కూడా మధిర కావచ్చు, వైరా కావచ్చు, సత్తుపల్లి కావచ్చు, వీటికి కూడా తలా 30 కోట్ల రూపాయలు ప్రత్యేక నిధి నుంచి మంజూరు చేస్తాం. అక్కడ కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నేను కోరుతూ ఉన్నాను. ఖమ్మంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల కావాలని కూడా నాయకులందరూ అడుగుతూ ఉన్నారు, మంత్రి గారు కూడా అడుగుతూ ఉన్నారు. తప్పకుండా మన జేఎన్టీయూ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీని కూడా కొత్త కోర్సులతోని ఖమ్మానికి మంజూరు చేస్తామని నేను మనవి చేస్తా ఉన్నా. ఇది మీ సంగతి అయిపోయింది, ఇంకేమైనా ఉందా? జర్నలిస్టులదా? మీడియా ఆఫీస్ లేదా? జర్నలిస్టుకి ఇండ్ల స్థలాలు. నేను జిల్లా అధికారులకు, జిల్లా మంత్రి గారికి, ప్రత్యేకించి ఆర్థిక మంత్రి హరీష్ రావు గారికి మనవి చేస్తా ఉన్నా, ఖమ్మంలో హెడ్ క్వార్టర్లో ఎంతమంది అయితే జర్నలిస్టులు ఉన్నారో ఆర్థిక మంత్రి గారిని, ఎందుకంటే నేను ప్రత్యేకించి కోరుతున్నది, ఇది చాలా చైతన్యవంతమైన జిల్లా కేంద్రం, ప్రభుత్వ స్థలం ఉంటే సంతోషం సరే, సరి లేకపోతే కొంత ల్యాండ్ అక్వైర్ చేసినా సరే ఆర్థిక మంత్రి గారు, స్థానిక మంత్రి గారు కోఆర్డినేట్ చేసి ప్రతి ఒక్క జర్నలిస్టు కూడా ఇండ్ల స్థలం వెంటనే 1 నెల రోజుల లోపల మంజూరు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. తప్పకుండా మీ హామీని కూడా నెరవేరుస్తాం. జర్నలిస్టులలో ఫోటో జర్నలిస్టులు కూడా ఉంటారు, కెమెరా జర్నలిస్టులు ఉంటారు, వాళ్ళని చిన్నచూపు చూడొద్దండి, వాళ్ళకు కూడా ఇవ్వాలని మనవి చేస్తా ఉన్నా. అందరినీ కూడా కవర్ చేయాలి. ఒకటే ఒక మాట నా మనస్సును అనేక రోజులుగా కలిచివేస్తూ ఉంది, చాలా బాధ పెడతా ఉంది. నేను జర్నలిస్ట్ మిత్రులను కూడా కోరుతా ఉన్నా, దయచేసి మీరు కూడా గుండె మీద చేసుకొని ఆలోచించేయాలి. రాజకీయాలు జరుగుతుంటాయండి, ఎవడో గెలుస్తాడు, ఎవడో ఓడతాడు, ఏదో అయిపోతుంది. ఎందరు గెలవలేదు, ఎందరు ఓడలేదు, ఎందరు ఊడలేదు, అది పెద్ద ఇష్యూ కాదు. ఈరోజు మన భారతదేశం యొక్క, భారత సమాజం యొక్క లక్ష్యం ఏమిటి? ఏదైనా ఉన్నదండి లక్ష్యం? భారతదేశం తన లక్ష్యాన్ని కోల్పోయిందా, దారి తప్పిందా, బిత్తరపోయి గత్తరపడుతున్నదా, ఏం జరుగుతూ ఉంది ఈ దేశంలో? ఇది నా అంతరాత్మనను అనేక రోజులుగా
కలిసి వేస్తా ఉన్నది. దయచేసి మనందరం కూడా చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఒకటే ఒక మాట నేను మన కొత్తగూడెంలో కూడా చెప్పినాను, మళ్ళీ ఈరోజు రిపీట్ చేస్తా ఉన్నా, దేశంలో ఎవరిని అడుక్కునే అవసరం లేనటువంటి, ఏ ప్రపంచ బ్యాంకు అప్పు తీసుకునే అవసరం లేనటువంటి, ఏ అమెరికా కాళ్ళు మొక్కాల్సిన అవసరం లేనటువంటి, ఏ విదేశీయుల సహాయం అవసరం లేనటువంటి సహజ సంపద ఈ దేశ ప్రజల సొత్తు. లక్షల కోట్ల కోట్ల రూపాయల ఆస్తి ఉంది. ఏమైతా ఉంది ఇది? లేకపోతే భిక్షమెత్తుకుంటే పర్వాలేదు, ఉండి కూడా మనం ఎందుకు యాచకులం కావాలి? ఒక మాట దయచేసి అందరు కూడా, నేను గౌరవ ఎమ్మెల్యేలతో ప్రతిసారి చెప్తా ఉన్నా, శాసనసభాపక్ష సమావేశాలలో పార్లమెంట్ సమావేశాలలో అనేక పర్యాయాలు చెప్తా ఉన్నా, అమెరికా మనకంటే 2.5 రెట్లు పెద్దగా ఉంటుంది, కానీ వానికి ఉన్న వ్యవసాయ భూమి 29%. చైనా మనకంటే 1.5 రెట్లు పెద్దగా ఉంటుంది, వాళ్ళకున్న వ్యవసాయ భూమి 16% మాత్రమే. మొత్తం భారత భూభాగం ఎకరాలలో కనుక కొలిస్తే 83 కోట్ల ఎకరాలు మన భారతదేశ భూభాగం. ఇందులో సరాసరి సగం 41 కోట్ల ఎకరాలు 50% సాగుకు అనుకూలమైన భూమి ఉంది. అపారమైన జల సంపద ఈ దేశంలో కురిసే వర్షపాతం 1,40,000 TMCL, 4,000 బిలియన్ క్యూబిక్ మీటర్స్. 4,000 బిలియన్ క్యూబిక్ మీటర్స్ అంటే ×35, 1,40,000 TMCL వర్షపాతం కురుస్తుంది. అందులో 70% ఆవిరైపోతుంది. అంటే రమారమి 70,000 TMCL ఆవిరైపోతే మనం ఉపయోగించుకోగలిగే నీరు పుష్కలంగా, 70,000-75,000 TMCL నీరు ఉంది. భూమి ఉంది, నీరు ఉంది, అద్భుతమైనటువంటి సోలార్ ఇన్సిడెన్స్, పంటలు పండడానికి అవసరమైనటువంటి సూర్యరశ్మి సూర్యకాంతి అద్భుతంగా కలిగి ఉన్న దేశం.